మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగ్ గ్రామంలో పునర్ప్రతిష్ట శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పునర్ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లపల్లి రాజశేఖర్ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీజేపీ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి పురాతనమైనటువంటి దేవాలయాన్ని పునర్ప్రతిష్ట చేస్తూ భక్తులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు అందే విధంగా ఈ ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్టా నిర్మాణంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన తాళ్లపల్లి రాజశేఖర్ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీజేపీ సీనియర్ నాయకులు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి పునర్ప్రతిష్ఠా కార్యక్రమానికి దాతలతో పెద్ద మొత్తంలో సహకారం అందించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీజేపీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పునర్ప్రతిష్ట కార్యక్రమం పెట్టినాం కాబట్టి వ్యవసాయం చేయడం జరుగుతుంది. అది నిన్న నుంచి ఈరోజు పెద్దలు తాళ్లపల్లి రాజశేఖర్ గారు స్పందించి పెద్ద మొత్తంలో మాకు ఇచ్చినట్టు దాతలు హైయెస్ట్ దాత అంటే ఆయన మా గ్రామం తరఫున, మా గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు దాచుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కూర్చోవాల్సిన దాతలు దాకా గ్రామ ప్రజలకి మరియు ఇక్కడ జరుగుతున్నటువంటి పునఃప్రతిష్ట కార్యక్రమం ఆంజనేయ స్వామి దేవాలయం నూతన మండపాన్ని నిర్మించుకొని పురాతనమైనటువంటి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ భక్తులందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండే విధంగా ఈ ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్ట కార్యక్రమంలో నుంచి హోమాలుతోని ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ, గ్రామ సర్పంచ్ గారికి మరియు నరేష్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుడికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో నా వంతు సహకారం అందించడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం.